రాష్ట్రం దీంట్లో ఎలాంటి సందేహం లేదనేటువంటిది నిన్ననే మన గౌరవనీయులు సరైనటువంటి అవగాహన లేక కొన్ని అనుకోనటువంటి బాబు అనుగుణంగా 500 మందికి ఒక వర్కర్ అనేటువంటిది ప్రతి గ్రామ పంచాయతీ మీరు గుండెలనే చేయించుకొని చెప్పాలి అది కరెక్టేనా మనం ఈ విధంగా ఖర్చు చేయడం అనేటువంటిది మరి మల్టీపర్పస్ వర్కర్ అని చెప్పలేదు కాబట్టి దయచేసి జరిగింది ఏదో జరిగింది దీంట్లో కూడా ఒక ఇంకా ముందుకు ఆర్డర్ ఇవ్వడం పనిచేయించడం కూడా చనిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి రీప్లేస్మెంట్ చేస్తూ ఎప్పుడు చూసినా 100% నిజామాబాద్ జిల్లాలోని గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పంచాయతీ సభ్యులు తర్వాత డిఎల్పిఓ నిజామాబాద్ డిపిఓ డిఆర్డిఓ కొడుకుండ్ర గారు ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ ముందుగా అది ఇప్పుడు విజన్ రైట్ అని అనిపిస్తుంది సో అందుకని మీరు విజన్ అలాగే పెట్టండి అంటే ఈరోజు 2 డివిజన్ ప్లాన్ చేస్తారు నిజామాబాద్ డివిజన్ 6 డివిజన్ అయితే యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ నా షెడ్యూల్లో లేదు కానీ నేను షెడ్యూల్ మార్చి ఇక్కడికి వచ్చాను చూద్దాం అంటే ఏ విధంగా ఎంత సీరియస్గా జరుగుతుందని చూద్దామని ఇక్కడ వచ్చాను ఈ షెడ్యూల్ ఇచ్చింది 9:30 ఇప్పటికీ కూడా ఇంకా సుమారు 70 మంది పనిచేస్తూ రాలేదు 70 మెంబర్స్ వాళ్ళు ఇంకెప్పటికి 1 అవర్ అయిపోయింది అంటే వర్క్ మీద మీరు నేర్చుకోవాలని ఎంత సీరియస్నెస్ ఉన్నది వేరే అర్థమవుతా ఉంది నేను స్పష్టంగా చెప్పాల్సుకున్నాను ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆ రాష్ట్రంలో ఉన్న పల్లెలు పట్టణాలు రెండు అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే నమ్మకంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అనే కార్యక్రమం తీసుకుంది అందులో భాగంగా పట్టణ ప్రగతి మండలం సందర్భం కాదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడలేదు పల్లె ప్రగతికి సంబంధించి ఏవైతే 70% గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో ఒక ప్లాంట్ వేలు మనం ముందుకు వెళ్ళాలనే ఉద్దేశం ద్వారా వెళ్ళడానికి కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఈరోజు ప్రొవైడ్ చేయడం జరిగింది ఒకసారి మనం వెనక్కి చూస్తుంటే ఇందాక ఎంపీడీ వారు చెప్పినట్టుగా ఇంతకుముందు 10 గ్రామ పంచాయతీ ఒక పంచాయతీ ఉండేవాళ్ళు అప్పుడు ఇంకా పెద్ద గ్రామ పంచాయతీ సో ఇప్పుడు గ్రామ పంచాయతీలు పెరిగాయి అంటే చిన్న చిన్న పాపులేషన్ ఈవెన్ 350-400 పాపులేషన్ ఉన్న హ్యాబిటేషన్ కూడా గ్రామ పంచాయతీగా మారిపోయింది ఆ 400-500 పాపులేషన్ ఉన్న వాటికి ఒక ఆఫీసర్ అంటే అంతకుముందు పెద్ద గ్రామ పంచాయతీ అయితే 10 గ్రామ పంచాయతీ ఒక పంచాయతీ హ్యాండిల్ చేసేవాళ్ళు ఈరోజు ఆ 10ని 10 మంది కాదు 15 మంది హ్యాండిల్ చేస్తున్నారు అంటే 10-15 జీబీగా మారిపోయినాయి ఆ 15 మందిని అపాయింట్ చేయడం జరిగింది అంటే ఒక పని ఒక వ్యక్తి చూసే వాటిని ఈరోజు 15 మంది చేస్తున్నారు అదేవిధంగా అప్పుడు వేకెన్సీ అంటే ఎస్ రిటైర్ అయినా లేదా ఇంకేదైనా సస్పెన్షన్లో ఉన్నా ఏదైనా లీవ్లో ఉన్నా దాన్ని ఫిల్ చేయాలి అంటే చాలా కష్టమయ్యేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అధికారం కిందికి అంటే జిల్లా ప్రజలకు పెట్టిందంటే ఈవెన్ లీవ్లో ఉన్న 1 మంత్ లీవ్ ఉంటే 1 మంత్ హైర్ చేసుకో ఒక పంచాయతీ 1 మంత్ లీవ్లో ఉంటే ఏఎస్ ఆయన దేశంలో నువ్వు వెంటనే అవకాశం హైర్ చేసుకో అని అధికారులు అంటే అంటే ఎప్పుడు ఏ రోజు కూడా ఖాళీగా ఉండడానికి వీల్లేదు పంచాయతీ పోస్ట్ ఖాళీగా ఉండడానికి వీల్లేదు నెక్స్ట్ లేయర్ ఎంపీ ఏ మండలిలో ఎప్పుడు ఖాళీగా లేదు
ఇప్పుడు నా దగ్గర ఇద్దరికి సంబంధం ఉంటే ఈరోజు మళ్ళీ ఆర్డర్ ఇచ్చారు. ఆ ఇద్దరిని కూడా పోస్ట్ చేసుకుంటాం. ఎంపీడీఓస్ ఎక్కడ ఖాళీ లేదు చూస్తున్నారు. ఇక్కడ ఖాళీ అయితే నెక్స్ట్ 15 డేస్ లో ఎవరో ఫిల్ చేస్తున్నారు. చేసుకుంటూ లేదు ఒక రోజు ఖాళీ ఉన్నా పెట్టేస్తాం మీరు అని డిసి కలెక్టర్ ఆగ్రహం చేసింది. అదేవిధంగా నెక్స్ట్ ఏం కావాలి, డబ్బులు కావాలి. అంటే చేయడానికి బెటర్ ఉన్నారు, దానికి డబ్బులు కావాలి. ఆ డబ్బులకు మీరందరూ చూస్తున్నారు, కరోనా సిచ్యువేషన్లో మొత్తం అన్ని రాష్ట్రాలే కాదు అన్ని దేశాలు అల్లకలో ఉంది. కానీ కరోనా యువక జీవికన్నా డబ్బులు ఆగాయా? యువక జీవికన్నా డబ్బులు గవర్నమెంట్ ఆపిందా? అంటే గవర్నమెంట్ ఎంత కమిటెడ్గా ఉందో ఆలోచించుకోవాలి. మీఆర్ ద గవర్నమెంట్ సర్వెంట్స్. మనకు గవర్నమెంట్ అంటే పబ్లిక్, గవర్నమెంట్ అనేది ఇప్పుడు ప్రజా పబ్లిక్ చేత ఇంపబడ్డ వాళ్ళకు పడుతుంది. సో మనం గవర్నమెంట్ యొక్క సర్వెంట్స్, మనం గవర్నమెంట్ యొక్క లక్ష్యం ఏదంటే మా లక్ష్యం అదే ఉండాలి. సో ఇది గవర్నమెంట్ చేస్తుంది, మాకు ఇది కావాలి అని ఒకవైపు దాన్ని చేయడానికి కావాల్సిన సిబ్బంది అంతా ఫిల్ చేయడం జరిగింది. దానికి కావాల్సిన అన్ని రకాల వనరులు కూడా ఇవ్వడం జరిగింది. అందులోనూ అధికారాలు అయితే ఇప్పుడు ఎంత సింపుల్ చేశారంటే ఏది ఉన్నా జిల్లా స్థాయిలో పరిష్కారం కావాలి. మీకు ఈరోజు కాంపోస్ట్ షెడ్ కోసం, మీ డంపింగ్ యార్డ్ కోసం నేను ఈ సర్వీసులు తెలియజేసుకుంటున్నాను. పారిస్ ల్యాండ్ టచ్ చేయాలంటే చాలా ఇబ్బంది. ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా కేసు అయిన సందర్భం ఉంది. ఐఏఎస్ ఆఫీసర్ కూడా పారిస్ డిపార్ట్మెంట్ కేసు ఫైల్ అయ్యే సందర్భం ఉంది. కానీ ఈరోజు అదే పారిస్ డిపార్ట్మెంట్ మన దగ్గరకు వచ్చి లేదు మీకు కంపోజ్ ల్యాండ్ డబ్బు కావాలి, ఏది ల్యాండ్ కావాలన్నా మీకు రోజు ల్యాండ్ కావాలని అడిగి మరీ ఇచ్చిన సందర్భం మనం చూస్తాం. ఎంత కంప్లీట్గా ఉన్నప్పుడు మనం లైట్గా పనిచేస్తే 100% మనం ఉద్యోగాలు కోరుకుందాం. దయచేసి అలాంటి పరిస్థితి ఎక్కడ ఉండొద్దు. మీ గ్రామ పంచాయతీలో అంటే ఉన్న జరిగే కరెక్ట్ కాంపిటెన్స్లో స్ట్రేట్ క్వశ్చన్స్ అన్నీ లేదా ఎక్స్ట్రా అడగట్లేదు, స్ట్రేట్ క్వశ్చన్స్. మేము మీకు ఇంకొకరి కంప్లీట్ చేయడం, కంప్లీట్ చేశారా లేదా చెప్పండి. అంతే తప్ప సార్ నాకు అది ఉంది ఇది ఉంది ఇలాంటి కథ చెప్పకండి. ఈ క్వశ్చన్స్ ఏం రాసబడుతున్నాయి? గవర్నమెంట్ ఏమడుతుందంటే మేము మీకు ఈ పని చేయమని సిబ్బంది ఇచ్చాం, డబ్బులు ఇచ్చాం, చేశారా చేయరా, చేయలేకుండా మీరు పక్క ఎదగండి. ఇక్కడ ఎస్ నేను స్పష్టంగా అందరూ చెప్పదలుచుకున్నాను, దయచేసి అటు ఇటు తిరుగుతామంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ జాబ్లో ఉండలేరు, ఉండరు. ఎందుకంటే నాకు చాలా ఫ్రీడమ్ ఉంది, హ్యాపీ సస్పెండ్ చేసుకుంటాను, అభ్యర్థి ఇంకో పెట్టుకుంటాను. గవర్నమెంట్ ఒకటే ఏజెన్సీ కాదు, అనేక రకాల ఏజెన్సీలు ఇది ఎంక్వైరీ చేస్తుంది. అంటే మీరు చెప్పింది జరుగుతుందా లేదా, థర్డ్ పార్టీ రిలీజ్ చేస్తూ ఉంది, సీనియర్ ఆఫీసర్ పంపిస్తూ ఉంది, బిజినెస్ డిపార్ట్మెంట్తో వెరిఫై చేస్తూ ఉంది. కాబట్టి గ్రామాల్లో పనులు జరిగాయా లేదనేది ఈజీగా తెలుసుకోవచ్చు గవర్నమెంట్. సో మెంటల్ బ్లాక్స్ పెట్టుకుని ఉంటామంటే దయచేసి లీవ్ పెట్టండి, అవసరం లేదు సిస్టమ్కి అవసరం లేదు, ఇంక్లూడింగ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్. స్వస్థాన్ని పరుస్తున్నాను. మీకు ఒకవేళ చేయడం ఇబ్బందికరంగా ఉంది అంటే మీరు లీవ్ పెట్టండి, హ్యాపీగా నేను వేరే రాము పూజ చేసుకుంటాను. కానీ మూస దూరంలో పనిచేస్తాము అంటే కుదరదు. బీ సీరియస్. ఏవైతే మనం ఇచ్చిన టార్గెట్స్ ఉన్నాయో ఆ టార్గెట్స్ 100% రీచ్ కావాల్సిందే. మనకు అది ఉంది ఇది ఉంది లోకల్గా ఎస్ నీ పరిధిలో లేదు, ఆ ప్రాంతం తీసుకొని రా, మేమున్నా వెనకాల 100% ఆ పని కానప్పుడు నువ్వు ప్రయత్నం చేసిన పని కానీ మా దగ్గర 100% నీ వెనకాల నడుతున్నాను. అంతేగాని ఇది అది చెప్పుకుంటూ వర్క్ చేయకుండా ఉంటే మాత్రం తప్పకుండా రానున్న రోజుల్లో ఉద్యోగం కోరుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అందరూ గుర్తుపెట్టుకోండి, చేసిన ట్రైనింగ్ విషయానికి వస్తే తప్పకుండా మీ అందరూ కూడా మీ క్వాలిఫికేషన్ అందరూ కూడా హైలీ క్వాలిఫైడ్. గవర్నమెంట్ సిస్టంలో ఏముంటుందంటే ఎంత ట్రైన్ అయినా కూడా, నేను అదే డిఫికల్ట్గా 1.5 ట్రైన్ అయ్యాను, అయినా కూడా సీట్లో కూర్చున్న ఏం తెలియదు. గవర్నమెంట్ సిస్టంలో ఒకటే
కరోన పేస్ట్ లాంగ్దాబాద్ ఇంతకుముందు ఏం జరిగింది చూడాలి బ్రెయిన్ అప్లై చేయాలి పని చేయాలి ఇంకోటి గవర్నమెంట్ సిస్టంలో ఇప్పుడు ఒకేలా స్టాటిక్ ఉండదు రూల్స్ ఇప్పుడు ఇంకా అన్ని చేయచ్చు రోజు రోజు కొత్త రూల్స్ వస్తూ ఉన్నాయి వాటిని చదువుకోవాలి విషయం ఏముంది దాన్ని చదవాలి దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతేకాదు దానికంటే స్పెషల్గా ట్రైనింగ్ అంటే ఇంకేదో మిమ్మల్ని ఇంకేదో తయారు చేస్తా అనుకోకండి ఇప్పటికే మీరు 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్నారు 1 ఇయర్ కంప్లీట్ 1 ఇయర్ సీట్లో కూర్చున్న వ్యక్తికి ఎలాంటి ట్రైనింగ్ అవసరం లేదు నా ఉద్దేశం ఎందుకు అంటే సిస్టమ్ మీకు నేర్పిస్తారు అంటే ఒక పని చేస్తుంటే ఆ పనిలో అన్ని మీకు ట్రైనింగ్ కంటే 10 రెట్లు ఎక్కువ తీసుకోదండి కాబట్టి మాకు ట్రైనింగ్ లేదేమో మాకు రాదేమో అనే మెంటల్ బ్లాక్ అవసరం లేదు దయచేసి అంతా వెల్ క్వాలిఫైడ్ వెల్ క్వాలిఫైడ్ అయినప్పుడు 100% తప్పకుండా నేర్చుకోగలుగుతాం తీసుకోవాలి ఏదైనా దాంట్లో డౌట్ వచ్చింది ఏముంది ఆ డౌట్ వచ్చినప్పుడు మీ ఎంపీఓనో మీ ఎంపీడీఓనో మీకు ఎవరైనా సీనియర్ ఆఫీసర్ ఒక ఇద్దరు ముగ్గురుకుందా నాలుగు నాకు నెంబర్లు పెట్టుకోవాలి పెట్టే సార్ ఇంత ముందులో నేను దిగిన సర్పల్ దిగాను జీవో దిగాను నాకు ఈ డౌట్ వస్తుందా నేను చేయమంటారు ఇది అయిపోయింది అంతే తప్ప ఏదో ట్రైనింగ్ ఇస్తే అవసరం ఎక్కి బస్సు అర్థమండి అది అంటే ఇది వాస్తవం అది యాప్ అంటారు ఏదో యాప్ చెప్తున్నారు సెషన్ చెప్తున్నారు ఇక్కడ ఒకటే సెషన్ గురించి మా ఫైల్ రన్ అవుతా ఉన్నాం ఈరోజు నాకు 100 ఫైల్స్ వస్తాయి కానీ 30 మినిట్స్ కూడా అడుగుతున్నాను ఇప్పుడు నాకు డైలీ 100 ఫైల్స్ సుమారుగా కానీ 30 మినిట్స్ అంటే కూడా ఏమంటారు ఎందుకు ఎస్ స్టేట్ చేస్తూ పోతే అవగాహన సార్ కాబట్టి నాటి అప్డేట్ అవుతుంది ఈజీగా చేసుకోగలుగుతాం ఎస్ సార్ అది రెండో విషయం ఈ మూడో విషయానికి వచ్చేస్తే ఎస్ మీకు ఒకవేళ అకౌంట్ సంబంధించి ఏదైనా ఉంటే మీకు ఎప్పుడు వారికి చెప్పడం జరుగుతుంది మూడో విషయం వచ్చేసి నిన్న మీ ఎంపీఓతో డీటెయిల్గా మాట్లాడాం నేను వాటి మీదే డైరెక్ట్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడతాను అందులో మొన్న సీఎం గారి దగ్గర జరిగిన మీటింగ్లో ముఖ్యంగా ఇప్పుడు పల్లె ప్రగతి సంబంధించి కావచ్చు లేదా హరితహారం సంబంధించి కావచ్చు ఎన్ఆర్జీ సంబంధించి ఎన్ఆర్జీ వేరే హ్యాండిల్ చేస్తుంది కాబట్టి నేను ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాను ఇంకోటి ఎన్ఆర్జీ సంబంధించి గవర్నమెంట్ యొక్క స్పష్టమైన స్టాండ్ ఏంటి అంటే పంచాయతీ సెక్రటరీ ద్వారా ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఇన్ ఫ్యూచర్గా తెలియదు ప్రస్తుతం పంచాయతీ సెక్రటరీ ఎన్ఆర్జీస్లో వర్క్ చేయాలి అనేది గవర్నమెంట్ యొక్క స్పష్టమైన స్టాండ్ దాంట్లో మీరు ఒకవేళ రేపు నాడు ఏదైనా జరిగినా మీ సంతకాలు ఉంటాయి కాబట్టి అవసరంగా ఇబ్బంది పడతారు అది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు సో దాన్ని తెలుసుకొని మొత్తం టోటల్గా మీ చేతిలో తీసుకొని పనిచేసేటట్టు చూసుకోండి అనవసరంగా అక్కడ ఉన్న పంచాయతీ ఇంతకుముందు ఓల్డ్ ఆయన పెడితే ఫీల్డ్ అసలు ఆయన చేతిలో పెడితే ఆయన చేసిన తప్పులన్నీ మీ దానిలోకి వచ్చి కూర్చుంటాయి ఎందుకు ఈరోజు యు ఆర్ ద ఫీల్డ్ అసిస్టెంట్ ఈజ్ నాట్ ఏ ఫీల్డ్ అసిస్టెంట్ ఆయన నేమ్ సేక్ అంటే ఆల్రెడీ ఆయన సైకిల్ ఒకటి పక్కెళ్ళిపోయింది కాబట్టి ఏది డ్రా అయినా ఈ పీరియడ్ ఎవరున్నారు అంటే ఫలానా వ్యక్తులు మీ పేరు వస్తే తప్ప ఆయన పేరు రాదు 15 మందితో చేస్తున్నాం కాబట్టి పెద్ద ఇష్యూ కాదు సో దయచేసి వాటి మీద స్పష్టంగా ఒకవేళ సేమ్ ఇదే ఇప్పుడు అదే అంతే ఏం డౌట్ ఉంది మీ టెక్నాలజీ అడగండి మీ ఏపీ అడగండి అంతేకాదు దాంట్లో పెద్ద మనం రాకెట్ సైన్స్ మాకు అనుకోవద్దు ఎస్ దీంట్లో ఛార్జెడ్ అకౌంట్లో ఉన్నది 100కు 100% ఇబ్బంది కావాలి అంటే ఛార్జెడ్ అకౌంట్లో ఉన్న వాటికి ఖర్చు పెట్టిన తర్వాతనే వేరే వాటికి ఖర్చు పెట్టాలి సార్ నేను డీపీ వారికి డిసిజ్ అన్నాను ఏమా